హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అనుకోకుండా ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు లేదా ఈవినింగ్ టైం వేడివేడిగా ఏదైనా స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఇలా ఇన్స్టెంట్గా దొరికే ఫింగర్ రోల్స్ లేదా సమోసా వంటివి తీసుకొచ్చి మన ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా మరియు వేడివేడిగా స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇక్కడ నేను స్వీట్ కార్న్ ఫింగర్ రోల్స్ని తీసుకున్నానండి. ఇదే విధంగా మనకి సమోసా కూడా అవైలబుల్గా ఉంటుంది. ముందుగా వీటిని డీప్ ఫ్రై చేసుకోవడం కోసం సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత మీడియం హీట్లో ఉన్న ఈ ఆయిల్లో ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఫింగర్ రోల్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఫింగర్ రోల్స్ని ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ మనకి ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. ఇదిగోండి, మన ఫింగర్ రోల్స్ ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇదే విధంగా మనం మరికొన్ని ఫింగర్ రోల్స్ని ఫ్రై చేసుకుందాం. ఇదిగోండి, ఈ ఫింగర్ రోల్స్ని చాలా నీట్గా ఎక్కడా స్టఫ్ బయటికి కనపడకుండా ఎంత నీట్గా ఫోల్డ్ చేశారో చూడండి. ఇలా మనకు కావాల్సిన ఫింగర్ రోల్స్ని ఫ్రై చేసుకొని టొమాటో కెచప్తో కింద సర్వ్ చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుని షేర్ చేస్తున్నానండి. ఈ వీడియో కనుక యూస్ఫుల్గా అనిపించినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్కి మరియు ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి.